మయన్మార్ ప్రభుత్వాన్ని ఈ రోజు వరకు ప్రపంచం గుర్తించలేదు. ఇంకా తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడానికి కొన్ని దేశాలు ముందుకొచ్చినాయి, కానీ మయన్మార్ ప్రభుత్వాన్ని గుర్తించింది ఒక్క చైనా మాత్రమే. ఎందుకంటే సైనిక పాలనల్ని అంగీకరించుతుంటుంది చైనా. వాళ్ళ దేశంలో సైనిక పాలన వస్తే ఏం చేస్తుందో తెలియదు, కానీ సైనిక పాలన తప్పులేదనేటువంటి మెంటాలిటీ అక్కడ. అలాంటి మయన్మార్లో ప్రస్తుతం సైనిక పాలన అరాచకాలు పతాక స్థాయికి చేరినాయని చెప్పచ్చు. ఒక సన్యాసిని పిలిచి రోడ్డు మీద కప్పలాగా ఎంతమంటున్నారు, ఒక మనిషిని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టి ఎక్సర్సైజులు చేయమంటున్నారు, ఇంకో మనిషిని తీసుకొచ్చి చితక్ కొడుతూ ఉన్నారు. సైనికుల అరాచకాలు పతాక స్థాయికి చేరిపోయినాయి. ఏంటి అంటే తమంటే భయం ఉండాలి, ప్రజలలో భయం లేదు, తిరుగుబాటు ఉంది, సైన్యం మీద తిరగబడుతున్నారు. ఆ తిరుగుబాటును కంట్రోల్ చేయడం కోసం తమ మీద భయాందోళన కలిగించాలంటే తాలిబన్ల తరహా ఫార్ములా కాల్చేవతలు పడేయడం వాళ్ళు చేయొచ్చు. అయితే ఇక్కడ అలా చేస్తే కనుక ప్రపంచ దేశాలు కొత్త ఆంక్షలు విధిస్తే శాంతం సంక్షోభంలో పడుతుంది. కాబట్టి అలా చేయకుండా తెలివిగా జనం చితక్ కొట్టేయడం చేస్తున్నారు. జనం అందరి మధ్యలో నడి రోడ్డు మీద సుత్తులతో కొట్టడం, గుణపాలతో వెనక్కి తిప్పి కొట్టడం లాంటివి చేసి కింద పడిపోయి వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడేటువంటి దృశ్యాలను చూపెడుతూ సైన్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది అన్నటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఈ అరాచకం యావత్ ప్రపంచం ఖండిస్తున్నా వాళ్ళ వ్యవహార శైలి మారట్లా.